తిమ్మంపల్లికి పోతానరా మా ఊరికేనా? పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇది అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఓ సన్నివేశం. ఉదయాన్నే ఒక ఊరికి వెళ్లడం, అక్కడి ప్రజలను పలకరించడం, వారి సమస్యలను తెలుసుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఆయన తన నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణంలోని వార్డుల్లో పర్యటిస్తూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ప్రయత్నం తాను రాజకీయాల కోసం చేయడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేస్తూనే ఉన్నానని ఆయన చెబుతున్నారు. ద బేసిక్ ఫండమెంటల్స్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నా అండి, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి. బేసిక్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే రియాలిటీస్ తెలుస్తాయి ఒక ఇష్యూ అయితే. సెకండ్ది బేసిక్గా చాలామంది ప్రజలకు ఆఫీస్ లెవెల్లో కావచ్చు, ఇంకో లెవెల్లో కావచ్చు, అది ఎప్పుడూ అయిపోతుందని అని చెప్పేసి చేతుల్లో ఉన్న పనిని చిన్న చిన్న ఇష్యూస్ మీద చేయండొచ్చు. యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను ఒక ఈ ప్రొఫెషన్ని ఆప్ చేసినాను. ఆప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఎలక్షన్ల అప్పుడే కనబడుతుంటారు ఎమ్మెల్యేలు, తర్వాత వాళ్ళ మొహాన్ని కూడా చూడలేము అనేది చాలా చోట్ల ఉన్న నానుడు. ఇట్స్ ఎడ్యుకేటింగ్ ప్రోగ్రామ్ రాదర్ దాన్ ఇది, కానీ మేర్గా అంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. పొద్దున్నే తిరగడం వల్ల నాకు ఇష్యూస్ నేరుగా ఉంటాంటే, ఎవరైనా కానీ తప్పుదావ పట్టిస్తున్నా కానీ వీ క్యాన్ రెక్టిఫై అండ్ పీపుల్ కూడా సాటిస్ఫై. మా ఎమ్మెల్యే వచ్చినాడు ఎవరే కానీ కనపడరు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎలక్షన్లప్పుడు తిరగను, నేను ఎలక్షన్లప్పుడు ఎప్పుడూ కానీ తిరగలేదు. పోయిన ఎలక్షన్లో కూడా మా వాళ్ళే తిరిగినారు, మేము చేసినది ఏదో చెప్పుకుంటా అంటారు, వాళ్ళే తిరుగుతూ ఉంటారు. మేము ఓన్లీ మీటింగ్స్లోనే పెట్టేసి నా ఐడియాలజీస్ ఏమిటి చెప్తూ ఉంటాను, అంతకంటే వేరే లేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే వ్యవహార శైలి వైరల్ అవుతోంది. ఈ లైవ్ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే కన్నా ముందే ఈ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంటుంది, ఇతర ఏర్పాట్లు చేస్తుంది. అర్హులకు పెన్షన్లు అందకపోవడం, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం బాగా తోడ్పడుతోంది. ఎక్కడో ఉన్న వాళ్ళు నాకు ఎన్నో మంది ఫోన్, రోజు 100,000 మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఈ పథకం ఈ కారణం వల్ల రాలేదు, ఈ పథకాన్ని ఈ విధంగా అయితే పొందవచ్చు అని. ఇట్స్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఆల్సో. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒకటి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళొక్కరు కూడా, నేను మొదటి నుంచి చెప్పేవాన్ని, యూఆర్ ఓనర్ ఫర్ ఏ పేపర్, యూఆర్ ఓనర్ ఫర్ ఏ టెలివిజన్, నీ సొంత అభిప్రాయాల్ని, సొంత ఆలోచనలు వ్యక్తపరచుకోవడానికి. కానీ మనం చూస్తున్న ఇప్పుడున్న దానిలో లేకుండా యూజ్లెస్ థింగ్స్ ఎక్కువగా వస్తాయి. ఆ సోషల్ మీడియాలో అటెన్షన్ డ్రా చేయడం కోసం బూతులు తిట్టేది, ఆ బూతులు తిడితేనే నన్ను చూస్తాడు, ఆ విధంగా మాట్లాడుతుంటేనే నువ్వు హీరోగా ప్రొజెక్ట్ అవుతావు అనే ఒక, ఇట్స్ బ్యాడ్. ఏదైనా కానీ పెరుగుడ విరుగుడ కోసమే అనేది, ఇది కూడా ఏదో ఒక రోజు అవుతుంది. బికాస్ వాట్ ఐ బిలీవ్, దిస్ ఈజ్ మై ఛానల్, దిస్ ఈజ్ మై పేపర్, వాట్ ఐ డూ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను 4 గోడల మధ్య చేసేది ప్రజలకు ఏం తెలియకోకుండా పోవడం కూడా తప్పే. సో ఇట్స్ బెటర్ వే టు కమ్యూనికేట్ ద పీపుల్ అన్నమాట. ఈ కార్యక్రమం కోసం వెంకటరామిరెడ్డి అనుచరులు చాలామందే పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో స్థానిక నేతలు, అధికారులందరినీ కలిపి భాగస్వాములను చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరించే పని సాగుతోందని కోఆర్డినేటర్ అంటున్నారు. ఇప్పుడు ఆయన రాగానే మేము 2 డేస్ బిఫోర్ ఒక మండలం తీసుకుంటాం, ఒక గ్రామానికి చెప్పేస్తాం, ఒక పంచాయతీలో ఒక గ్రామం, ఆ సెక్రటరీ చేస్తాం, స్టాఫ్కు వాళ్ళంతా చెప్పేస్తారు, ఆ గ్రామంలో అందరికీ అలర్ట్ చేస్తారన్నమాట. ఎమ్మెల్యే గారు వస్తారు పలానా రోజు, గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్, మీరంతా అందరికీ చెప్పండి, వాలంటీర్స్ చెప్తాం, ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా ఇష్యూస్ ఉంటే అర్జీ రూపకంగా పెట్టుకోండి అని చెప్పేస్తాం. ఓ 2 డేస్ ముందు ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు పెడతాం, చెప్పేస్తాం, మండల స్థాయి అందరిని అలర్ట్ చేసి ఆ రోజు కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి అని చెప్పేస్తాం. డిపార్ట్మెంట్ వైజ్ ఒకరు రాసేసింటారు అన్ని నోట్ ఇష్యూస్ అన్నీ, అవి 20-30 సమస్యలు ఆ గ్రామంలో వస్తాయి, అవి డిపార్ట్మెంట్ వైడ్ చారిటికేషన్ చేసి ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు. ఓ 2 డేస్ అంటే ఈరోజు కానీ రేపు ఈవినింగ్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్, ఎండీ ఆఫీస్లో కూర్చోబెట్టి రివ్యూ చేస్తాం. రివ్యూ చేసినప్పుడు ఏ మండలంలో వాళ్ళు కూర్చుంటారు, ఆ ఎంపీపీ, ఆ ఎంఆర్ఓస్, ఆ ఎండీఓస్, ఆ సెక్రటరీ స్టాఫ్ వచ్చి ఎక్కడ ఏమి వాళ్ళ లెవెల్లో ఉండేవి, ఏ స్థాయిలో ఉండేవి పరిష్కరించాలి, ఏ విధంగా పరిష్కరించాలి, వీళ్ళకు ఇబ్బందికరమైన ఏమైనా ఆడియో స్థాయిలో ఆడివో, ఎంఆర్ఓ స్థాయిలో ఎంఆర్ఓ, ఇంకా ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే స్థాయిలో తీసుకుపోయి ఇక్కడ కావు కలెక్టర్కి చెప్పాలా, జాయింట్ కలెక్టర్ చెప్పాలా, గవర్నమెంట్కి పోవాలా,
ఇది ఈ ఈ విధంగా మనం ముందుకు తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. తమ వద్దకే ఎమ్మెల్యే వచ్చి సమస్యలు వినడం, పరిష్కరించే ప్రయత్నం చేయడం సంతృప్తిగా ఉందని స్థానికులు అంటున్నారు. మాకు వివో జరుపుకోవడానికి ఆఫీస్ లేకపోతే మేము సార్కి అర్జీ ఇచ్చినాము. సరేనమ్మా, ఇక్కడ ఇబ్బంది ఉంది కదా, ఇక్కడ ఆఫీస్ కట్టిస్తామని చెప్పినారు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మా గ్రామానికి మేము మా సభ్యులందరికీ కూడా మేము ఆఫీస్ జరుపుకోవడానికి ఇంతవరకు లేదు, మాకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది సార్. కొన్ని సమస్యలు మాత్రం ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పరిష్కారం కావడం లేదు. ధర్మవరం మండలం గొట్లూరులో ఓ ఇంటికి మధ్యలో కరెంటు స్తంభం ఉండటం 6 నెలల క్రితం కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో కరెంటు పోల్ కట్టడం ఏందమ్మా, దానిని తొలగించాలని ట్రాన్స్కో అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా బీబీసీ పరిశీలించినప్పుడు 6 నెలల తర్వాత కూడా అది అలాగే ఉంది. అయితే ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని అధికారులు బీబీసీతో చెప్పారు. కేతిరెడ్డి రోజువారీ పర్యటనలో ప్రచారానికే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడటం లేదని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి విమర్శించారు. ప్రచారం కోసం ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని, జిమ్మిక్కులతో జనాలను నమ్మించే యత్నం చేస్తున్నారని సూరి విమర్శించారు. స్పందించకపోతే నువ్వు బాధపడాలా, నేను అన్నిటికీ సమాధానం చెప్తున్నాను.